डियर स्टूडेंट्स, सिक्स्थ सेमिस्टर लो मैनेजमेंट अकाउंटिंग अने कोर सब्जेक्ट 100 मार्कुलकु उंटुंदी। 100 मार्कुलकु गानु 75 मार्कुलकु मीरु एग्जाम रास्तारु, 25 मार्कुलकु इंटर्नल एग्जाम्स ఉంటాయి। ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో మొత్తంగా 5 యూనిట్లు ఉంటాయి। ఆ సిలబస్ కు సంబంధించినటువంటి అనాలసిస్, ఆ సిలబస్ యొక్క విశ్లేషణ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం। ఓకే, ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లో మొత్తం 5 యూనిట్లు ఉంటాయి। మొదటి యూనిట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి? మొదటి యూనిట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ థియరీ పార్ట్ 2 ఉంటది। అందులో మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి కాస్ట్ అకౌంటింగ్ కి మధ్యగల తేడాలను తెలుసుకోవడం, అదే విధంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్ కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ కి మధ్యగల డిఫరెన్సెస్ గురించి ఫస్ట్ యూనిట్ లో తెలుసుకుంటాం। అదే విధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలసిస్ అనేది కూడా ఇందులో ఉంటది। ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే మనకి ఆర్థిక నివేదికలు। ఆర్థిక నివేదికలను బేసిక్ గా మనము వేటినంటాము, లాభ నష్టాల ఖాతా, ఆస్తి అప్పుల పట్టీలను ఆర్థిక నివేదికలు అని అంటాము। ఈ ఆర్థిక నివేదికల యొక్క విశ్లేషించి దాని అర్థవంతమైనటువంటి అర్థాన్ని ఇవ్వడం కూడా ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ లోని ఫస్ట్ యూనిట్ లో మనము తెలుసుకున్నాం। ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలసిస్ అనేది కంపారిటివ్ అనాలసిస్, కామన్ సైజ్ అనాలసిస్, ట్రెండ్ అనాలసిస్ అనేది మూడు విధాలుగా అనాలసిస్ అనేది విశ్లేషణ అనేది చేస్తారు। కంపారిటివ్ అనాలసిస్ అంటే రెండు సంవత్సరాల లాభ నష్టాల ఖాతాను తీసుకోవచ్చు, లేదా ఆస్తి అప్పుల పట్టీని తీర్చుకొని ఒక సంవత్సరం యొక్క ఆస్తులను మరియు మరొక సంవత్సరం యొక్క ఆస్తులతో పోల్చి విశ్లేషణ చేయడం, అదేవిధంగా అప్పులను ఒక సంవత్సరం యొక్క అప్పులను మరొక సంవత్సరం యొక్క అప్పులతో పోల్చి విశ్లేషణ చేయడం, దాన్నే మనం అంటాం కంపారిటివ్ అనాలసిస్ అంటారు। దీన్నే తులనాత్మక విశ్లేషణ అని కూడా అంటారు। అదే కామన్ సైజు స్టేట్మెంట్. కామన్ సైజ్ స్టేట్మెంట్లో ఒక వ్యాపార సంస్థ యొక్క ఒకే సంవత్సరంలోనే మొత్తం ఆస్తులను 100% తీసుకుంటాం। 100% తీసుకొని మొత్తం ఆస్తుల్లోని వివిధ ఆస్తులు ఎంత శాతం ఉన్నాయో విశ్లేషణ అనేది చేస్తూ ఉంటాం। ఇప్పుడు మొత్తం ఆస్తులు 100% తీసుకుంటే ఆ 100%లో బిల్డింగ్స్ ఎంత శాతం ఉన్నాయి, భవనాలు ఎంత శాతం ఉన్నాయి, యంత్రాలు ఎంత శాతం ఉన్నాయి, రుణగ్రస్తులు ఎంత శాతం ఉన్నారు, ఇలా విశ్లేషణ చేస్తామన్నమాట। అదేవిధంగా ట్రెండ్ అనాలసిస్, ఒక వ్యాపార సంస్థ యొక్క 5 సంవత్సరాల అమ్మకాలు తీసుకోవచ్చు, అమ్మిన సరుకులు వ్యయం తీసుకోవచ్చు, లాభాన్ని తీసుకొని 5 సంవత్సరాల్లో 1 సంవత్సరాన్ని బేస్ ఇయర్గా తీసుకొని అనాలసిస్ విశ్లేషణ అనేది చేస్తారు ఈ ట్రెండ్ అనాలసిస్లో। సో ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి వివరాలు। ఈ ఫస్ట్ యూనిట్లో ఇవన్నీ కూడా మనము నేర్చుకుంటాం అన్నట్టు। మొదటిగా ఏం నేర్చుకుంటాం, ఫైనాన్షియల్ అకౌంటింగ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ అంటే ఏంటి, దాని అర్థము, దాని యొక్క స్కోపు, అదేవిధంగా ఫైనాన్షియల్ అకౌంటింగ్కి మరియు కాస్ట్ అకౌంటింగ్కి మధ్య గల భేదాలు, ఫైనాన్షియల్ అకౌంటింగ్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్కి మధ్య గల భేదాలు అండ్ కాస్ట్ అకౌంటింగ్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్కి మధ్య గల భేదాలు థియరిటికల్గా మనము చదువుకుంటాం। అదేవిధంగా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనాలసిస్ అంటే ఆర్థిక నివేదికల విశ్లేషణ, అందులో వచ్చేసి కంపారిటివ్ అనాలసిస్, కామన్ సైజ్ అనాలసిస్, ట్రెండ్ అనాలసిస్ అనేది మూడు రకాలైనటువంటి విశ్లేషణ ఉంటుంది। ఇవి ప్రాబ్లమాటిక్ ఉంటుంది, మనము
నెక్స్ట్ తర్వాత క్లాసెస్లో మనం ఇన్ డీటెయిల్డ్గా దాని గురించి తెలుసుకుందాం. అండ్ సెకండ్ యూనిట్ రేషియో ఎనాలసిస్, నిష్పత్తుల విశ్లేషణ. రేషియో ఎనాలసిస్ అంటే ఏంటి? రేషియో నిష్పత్తుల విశ్లేషణ. మనము రేషియోస్ని భిన్నంగా చెప్పవచ్చు, నిష్పత్తుల రూపంలో 2:1 రూపంలో, అలానే వివిధ రకాలైన రేషియోస్ రూపంలో, మనము అంకెల రూపంలో ఈజీగా అర్థమయ్యే విధంగా మనము ఈ రేషియో ఎనాలసిస్ని చెప్పవచ్చు. రేషియో క్లాసిఫికేషన్స్ అంటే నిష్పత్తుల విశ్లేషణను ఎన్ని రకాలుగా విభజించవచ్చు, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క పరిమితులు ఏంటి, నిష్పత్తుల విశ్లేషణను విశ్లేషణ చేయడం, అందులో వివిధ రకాలైనటువంటి నిష్పత్తులను గురించి తెలుసుకుందాం. అదేవిధంగా లిక్విడిటీ రేషియోస్ ఏమేమి ఉంటాయి, ప్రాఫిటబిలిటీ రేషియోస్ ఏవి, లిక్విడిటీ రేషియోస్లో ప్రస్తుత నిష్పత్తి, యాసిడ్ టెస్ట్ రేషియో, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ప్రాఫిటబిలిటీ రేషియోలు ఏమొస్తాయి, యాక్టివిటీ రేషియోస్లో ఏ నిష్పత్తులు వస్తాయి, సాల్వెన్సీ రేషియోస్లో ఏ నిష్పత్తులు వస్తాయి, వాటికి సంబంధించినటువంటి సూత్రాలను, తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఈ నిష్పత్తుల విశ్లేషణలో మనము తెలుసుకుంటాం అన్నమాట. అండ్ థర్డ్ యూనిట్ వచ్చేసి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్, నిధుల ప్రవాహ నివేదిక అంటారు. ఇందులో కాన్సెప్ట్ ఆఫ్ ఫండ్ అంటే ఫండ్ అంటే ఏంటి, నిధుల ప్రవాహ నివేదికలో బేసిక్గా ఫండ్ అనే దానిని మనము నిర్వహణ మూలధనాన్ని తీసుకుంటాం. ఈ ఫండ్స్లో స్టేట్మెంట్ నివేదిక వరకు, ఈ చాప్టర్ వరకు ఫండ్ అంటే బేసిక్గా మనము నిర్వహణ మూలధనాన్ని తీసుకుంటాం. నిర్వహణ మూలధనము అంటే సంస్థ వ్యాపార కార్యకలాపాలకు అవసరమైనటువంటి నిధిని, డైలీ రోజువారీ వ్యాపార కార్యకలాపాలకు అవసరమైనటువంటి నిధులనే మనం ఏమంటాం, నిర్వహణ మూలధనము అంటాము. నెట్ వర్కింగ్ క్యాపిటల్ అంటే ప్రస్తుత ఆస్తుల్లో నుంచి ప్రస్తుత అప్పులు తీసివేయగా వచ్చింది మనం అంటాం, నెట్ నికర నిర్వహణ మూలధనం అని అంటారన్నమాట. సో ఈ నిధుల ప్రవాహ నివేదికలో నిధుల కాన్సెప్ట్ అంటే నిధుల భావన గురించి తెలుసుకుంటాం, తర్వాత నిధుల ప్రవాహ నివేదికను ఏ విధంగా తయారు చేయాలి, ఆ నిధుల ప్రవాహ నివేదిక వలన ఉపయోగాలు మరియు పరిమితులు, నిధుల ప్రవాహ నివేదిక యొక్క విశ్లేషణ, ఆ నిధుల ప్రవాహ నివేదికను ఎలా తయారు చేయాలి ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ థర్డ్ యూనిట్లో మనము తెలుసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ వన్ అండ్ ఫోర్త్ వన్ నగదు ప్రవాహ నివేదిక. నగదు ప్రవాహ నిధుల ప్రవాహ నివేదిక థర్డ్ యూనిట్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి నగదు ప్రవాహ నివేదిక, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అని అంటారు. ఇందులో నగదు ఫ్లో అంటే ఏంటి, దాని యొక్క భావన గురించి మనము మొదటగా తెలుసుకుంటాం. క్యాష్ ఫ్లో సంస్థ నగదు అంటే ఇక్కడ నగదు మరియు క్యాష్ మరియు క్యాష్ ఈక్వలెంట్స్. క్యాష్ ఈక్వలెంట్స్ అంటే బ్యాంకులో నగదు, తాత్కాలిక పెట్టుబడులు, ఇవన్నీ కూడా నగదు మరియు నగదుకు సమానమైన వాటికి సంబంధించినవి అవుతాయన్నమాట. ఓకే, నగదు అంటే క్యాష్ ఫ్లో అంటే ఏంటి, సంస్థలోకి ఎంత నగదు వచ్చింది, సంస్థ నుంచి ఎంత నగదు బయటికి వెళ్ళింది, దీని గురించి ఈ యూనిట్లో తెలుసుకుందాం అన్నమాట. అదేవిధంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ని ఎలా తయారు చేస్తామో, దానివలన ఉపయోగాలు ఏమిటి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ వలన పరిమితులు ఏంటి, ఆ నగదు ప్రవాహ నివేదిక విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో చేస్తాం. నగదు ప్రవాహ నివేదిక తయారు చేసేటప్పుడు సంస్థలో నుంచి తయారు చేసేటప్పుడు మూడు విభాగాలుగా విభజించడం జరుగుతుంది. ఒకటి, వ్యాపార కార్యకలాపాల నుండి వచ్చిన నగదును వెళ్ళిన నగదు ఎంత కనుక్కుంటాం. రెండవది, ఆర్థిక కార్యకలాపాల వలన వచ్చిన నగదు ఎంత సంస్థలోకి, సంస్థ నుంచి వెళ్ళిన నగదు ఎంతో లెక్కిస్తాం.
మూడవది పెట్టుబడి కార్యకలాపాల నుండి సంస్థలోకి వచ్చిన నగదు ఎంత, బిలియన్ నగదు ఎంత లెక్కించడం ద్వారా ఈ నగదు ప్రవాహ నివేదికను విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ మూడింటి కార్యకలాపాల నుంచి వచ్చినటువంటి నగదును లెక్కించడం ద్వారా మనకి క్యాష్ ఫ్లో, మన దగ్గర ఉన్న క్యాష్ నగదు నిల్వ ఎంత ఉంది, క్యాష్ ఫ్లో అంటే మూమెంట్ ఎంత జరిగింది అనేది మనము ఈ నగదు ప్రవాహ నివేదిక ద్వారా తెలుసుకుంటాం అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ వన్ యూనిట్ 5 బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్. బ్రేక్ ఈవెన్ పాయింట్, ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ గురించి మనము 5th సెమిస్టర్లో కూడా నేర్చుకున్నాం కాస్ట్ అకౌంటింగ్లో. సో అదేవిధంగా ఈ సెమిస్టర్లో 6th సెమిస్టర్లో కూడా బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అండ్ డెసిషన్ మేకింగ్ గురించి తెలుసుకుందాం. అందులో బ్రేక్ ఈవెన్ పాయింట్ని ఎలా లెక్కించాలి దాని గురించి మనము ఇందులో తెలుసుకుంటాం. బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏమిటి, వ్యాపార సంస్థ యొక్క అమ్మకాలకు మొత్తం వ్యయము ఏ బిందువు వద్ద సమానమవుతుందో దాన్ని మనము బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఆ పాయింట్ ఏ బిందువు వద్ద వ్యాపార సంస్థకు లాభము రాదు నష్టము రాని బిందువుని ఏమంటాం మనము, బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటారు. సో ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ కంటే బ్రేక్ ఈవెన్ బిందువు యొక్క స్థాయి కంటే ఎక్కువ అమ్మకాలు చేస్తే సంస్థకు లాభాలు వస్తాయి, తక్కువ అమ్మకాలు చేసే సంస్థకు నష్టాలు వస్తాయన్నమాట. అదేవిధంగా ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ యొక్క పాయింట్ నుంచి ఉపయోగాలు ఏంటి, దాని పరిమితులు ఏంటి గురించి దాని గురించి కూడా తెలుసుకుంటాం. అండ్ మరొకటి మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, దీన్ని రక్షణ అవధి అని అంటారు. రక్షణ అవధి అంటే మనం ఎలా లెక్కించవచ్చు అంటే మొత్తం అమ్మకాల్లో నుంచి బ్రేక్ ఈవెన్ పాయింట్ అమ్మకాలు తీసివేయగా మనకి ఏమొస్తాయి, రక్షణ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ సేల్స్, రక్షణ అవధి అమ్మకాలు అనేటివి వస్తాయి. ఈ స్థాయి వరకు రక్షణ అవధి అమ్మకాలు లెక్కించడం, దాని రక్షణావధి సూత్రం వచ్చేసి మొత్తం అమ్మకాల నుంచి బ్రేక్ ఈవెన్ అమ్మకాలు తీసివేయగా వచ్చిన లేదా మనకి ఏమవుతుంది, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అవుతుంది. తర్వాత మేక్ ఆర్ బై డెసిషను ఏ విధంగా చేస్తారు, ఈ బ్రేక్ ఈవెన్ పాయింట్ మరియు రక్షణావధిని ఉపయోగించి ఒక వస్తువుని లేదా ఒక ప్రోడక్ట్ని మనమే వ్యాపార సంస్థ తయారు చేస్తే లాభదాయకంగా ఉంటుందా లేదా కొనుగోలు చేస్తే లాభదాయకంగా ఉంటుందా అనే నిర్ణయాలను కూడా వాటిని ఉపయోగించి తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. దాని గురించి కూడా ఈ 5th యూనిట్లో మనము తెలుసుకుంటాం అన్నమాట. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ను గురించి కూడా ఈ 5th బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ యూనిట్లో తెలుసుకుందామంట. ఇది మేనేజ్మెంట్ అకౌంటింగ్కి సంబంధించినటువంటి సిలబస్ విశ్లేషణ. మరొకసారి మొత్తంగా ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్లో 5 యూనిట్లు ఉంటాయి. మొదటి యూనిట్లో మేనేజ్మెంట్ అకౌంటింగ్ గురించి పరిచయం థియరిటికల్గా ఉంటుంది. అందులోనే ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆర్థిక నివేదికల విశ్లేషణకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అందులో ఉంటాయి. ఆర్థిక నివేదికల విశ్లేషణ 3 రకాలుగా చేస్తాం. అదేంటి, కంపారిటివ్ అనాలిసిస్, కామన్ సైజ్ అనాలిసిస్, ట్రెండ్ అనాలిసిస్. కంపారిటివ్ అనాలిసిస్ని తులనాత్మక విశ్లేషణ అని కూడా అంటారు, కామన్ సైజ్ అనాలిసిస్ని సమపరిమాణ విశ్లేషణ అంటారు, ట్రెండ్ అనాలిసిస్ని ప్రవృత్తి విశ్లేషణ అని కూడా అని అంటారు అన్నమాట. అండ్ సెకండ్ యూనిట్లో నిష్పత్తుల విశ్లేషణ, అంటే ఈ నిష్పత్తుల విశ్లేషణ అంటే ఏమిటి, దాని యొక్క ప్రాముఖ్యత మరియు దాని యొక్క పరిమితుల గురించి తెలుసుకుంటాం. నిష్పత్తుల విశ్లేషణను ఆ రేషియోస్ యొక్క విశ్లేషణ, రేషియో క్లాసిఫికేషన్స్, ఎన్ని రకాలైనటువంటి నిష్పత్తులు ఉంటాయి, దాన్ని ఎలా లెక్కించాలి, లిక్విడిటీ రేషియోస్, ప్రాఫిటబిలిటీ రేషియోస్, యాక్టివిటీ రేషియోస్ అండ్ సాల్వెన్సీ రేషియోస్ అని ఈ రకాలైన వివిధ రకాలైన ఈ నిష్పత్తులలో ఏ విధంగా లెక్కించాలి దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి రేషియో అనాలిసిస్లో మనము తెలుసుకుంటామంట. అదేవిధంగా థర్డ్ యూనిట్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంటు, 4th యూనిట్
క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్లో ఫండ్ యొక్క కాన్సెప్ట్, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని ఎలా తయారు చేస్తారు, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ని నిధుల ప్రవాహ నివేదిక అంటారు, మరియు సోర్సెస్ అండ్ అప్లికేషన్స్ నివేదిక అని కూడా అంటారు. దాని ఆ నిధుల ప్రవాహ నివేదిక వలన ఉపయోగాలు ఏంటి, నిధుల ప్రవాహ నివేదిక యొక్క విశ్లేషణ, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఈ థర్డ్ యూనిట్లో నేర్చుకుంటాం. అదేవిధంగా క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఫోర్త్ యూనిట్. దాంతో కాన్సెప్ట్ ఆఫ్ క్యాష్ ఫ్లో, క్యాష్ ఫ్లో అంటే ఏంటి, అందులో క్యాష్ అంటే ఏంటి, క్యాష్కి సంబంధించినటువంటి వివరాలు, ప్రిపరేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, నగదు ప్రవాహ నివేదిక ఎలా తయారు చేయాలి, దానివల్ల ఉపయోగాలు మరియు పరిమితుల గురించి, దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి, ఎలా తయారు చేయాలి అనే దాని గురించి మనము నగదు ప్రవాహ నివేదిక ఫోర్త్ యూనిట్లో తెలుసుకుంటాం. అదేవిధంగా లాస్ట్ యూనిట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్లో బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే ఏంటి, దానివలన ఉపయోగాలు, పరిమితులు, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ అంటే ఏంటి, అదేవిధంగా బ్రేక్ ఈవెన్ పాయింట్ను ఉపయోగించి బయ్యర్ అంటే వ్యాపార సంస్థ ఒక వస్తువును తయారు చేయాలా లేదా కొనుగోలు చేయాలా, ఏది లాభదాయకంగా ఉంటుంది అనేటువంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది అనేది ఇందులో మనము నేర్చుకుంటామన్నమాట. దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఈ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించినటువంటి సిలబస్ పైన ఒక అవగాహన పెంచుకోండి. దీనికి సంబంధించినటువంటి ఆ సిలబస్ని నోట్ చేసుకొని నెక్స్ట్ క్లాస్లో మనము దీనికి సంబంధించినటువంటి పూర్తి టాపిక్ల గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.